स्टार हॉस्पिटल सुखी भवकु तिरिगी स्वागतम कैंसर कबळिंचिंदनि तेलिस्ते एवरिकैना सरे काळ्ळ किंद नेल ఒక్క పెట్టులో కుంగిపోతున్నట్లుగా నిరాశ నిస్పృహలు కమ్ముకొస్తాయి. విపరీతమైన మానసిక వేదన మనిషిని కుంగదీస్తుంది. ఇలాంటి గడ్డు స్థితిని అధిగమించి క్యాన్సర్ పై పైచేయి సాధించిన ధీరోదాత్తుల గురించి ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ బారిన పడితే ఇక జీవితం కురుక్షేత్ర సంగ్రామంలా మారుతుంది. ఎందుకంటే ఈ సంగ్రామంలో విజయమో వీరస్వర్గమో ఏదో ఒకటి మాత్రమే ఖాయం. క్యాన్సర్ బారిన పడ్డ వారి పోరాటం రెండు రకాలుగా ఉంటుంది. ఒకవైపు క్యాన్సర్ తో పోరాటం, మరోవైపు క్యాన్సర్ చికిత్స తెచ్చిపెట్టే దుష్ప్రభావాలతో పోరాటం. ఈ జీవన్మరణ పోరాటంలో డాక్టర్ అందించే భరోసా, కుటుంబ సభ్యుల చేయూత, ఇంకా ఆత్మీయుల ఆపన్న హస్తం అనేవే ప్రధానంగా క్యాన్సర్ బాధితులకు ఎనలేని ధైర్యాన్ని ఇస్తాయి, జీవితంపై కొత్త ఆశలను చిగురింపజేస్తాయి. మామూలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కొంతమందికి నెల రోజులు, కొంతమందికి నాలుగేళ్ళ ప్రాంతం వరకు ఈ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. డాక్టర్ చెప్పినట్టు సిస్టమేటిక్గా ముందు కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, సర్జరీ కానీ, ఒకటి తర్వాత ఒకటి ఏది అవసరం ఉంటే అది పూర్తిగా కంప్లీట్ చేసి, నాలుగు నెలల పాటు కానీ ఐదు నెలల పాటు పూర్తి వైద్యం కంప్లీట్ చేయడం చాలా అవసరము. దాని తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ టూ ఇయర్స్ మీరు ప్రతి మూడు నెలలు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండాలి. మామూలుగా చిన్నపాటి పరీక్షలు చేసి వాళ్ళు ప్రతి మూడు నెలలకు ఒకసారి రమ్మంటారు. అది రెండు సంవత్సరాల వరకు. రెండు సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ప్రతి ఆరు నెలలు డాక్టర్ గారిని మిగతా మూడు సంవత్సరాల వరకు కలుస్తూ ఉండాలి. ప్రతి ఆరు నెలలకు వెళ్ళినప్పుడు కూడా చిన్నపాటి పరీక్షలు, క్లినికల్ ఎగ్జామినేషను, అవసరం పడితే కొన్ని పరీక్షలు చేస్తారు. అలాగా ఫైవ్ ఇయర్స్ వరకు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని పూర్తిగా క్యూర్ అయిపోయారని చెప్తారు. ఆ తర్వాత మీరు డాక్టర్ని సంప్రదించే అవసరం లేదు. దీన్ని ఫైవ్ ఇయర్స్ వరకు జబ్బు తిరగబడకుంటే మేము దీన్ని పూర్తిగా క్యాన్సర్ క్యూర్ అయిందని చెప్తాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తిగా అయిన తర్వాత మీరు యథాప్రకారంగా నార్మల్ లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు. క్యాన్సర్ని మనం ఎదుర్కోవాలంటే మూడు సంగతులు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయలేము. రొమ్ము క్యాన్సర్ని మనం ఫైట్ చేయాలంటే ఒకటి, ప్రతి మహిళ తమ రొమ్ములు యందు అవగాహన పెంచుకుని ఏమైనా కొత్త మార్పులు ఉన్నట్టయితే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా స్పెషలిస్ట్ని సంప్రదించాలి. రెండోది, ప్రతి మహిళ 40 సంవత్సరాల నుంచి తప్పకుండా ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటే ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ చేయించుకోవాలి. ఇట్లా చేయించుకున్నట్టయితే రొమ్ము క్యాన్సరు డాక్టర్ కానీ మహిళ కానీ ఫీల్ అవ్వని స్టేజ్లో డిటెక్ట్ చేయొచ్చు. అంత తొలి దశలో గనక గుర్తించినట్టయితే రొమ్ముని తీయాల్సిన అవసరం లేకుండా అత్యాధునికమైన టెక్నాలజీస్తో ఆంకోప్లాస్టిక్ బ్రెస్ సర్జరీ చేస్తూ మనం రొమ్ము క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. మూడోది ఏంటంటే, కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. క్యాన్సరు ఇట్ డజంట్ ఎఫెక్ట్ జస్ట్ ద బాడీ, శరీరాన్నే కాదు మానసికంగా కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అందుచేత డాక్టర్లు పేషెంట్కే కాకుండా పేషెంట్ చుట్టూ ఉండే కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ అంటే క్యాన్సరు గురించి చెప్పి, తొందరపాటు లేకుండా చెప్పి, డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆప్షన్స్ చెప్పి ధైర్యాన్ని ఇవ్వటం. ఈ ధైర్యాన్ని ఇవ్వటం వల్ల మనం తప్పకుండా క్యాన్సర్ని జయించవచ్చు. ద మూమెంట్ యూ ఫియర్ యు ఆర్ నోబడీ అని ప్రవచిస్తాడు స్వామి వివేకానంద. నిజమే, భయం మహా చెడ్డది. క్యాన్సర్ విషయంలో అత్యంగా ఇదే భయమే చోటు చేసుకుంటుంది. ఈ భయాన్ని జయించడమే ఇక్కడ ప్రప్రథమ ప్రధాన విషయం. క్యాన్సర్ పేరు వింటేనే భయం ఆవహిస్తుంది. అలాంటిది క్యాన్సర్ తమకే ఉందని తెలిస్తే ఇక ఎక్కడ లేని భయం. భయంతో పాటే ఆందోళన, నిరాశ, నిస్పృహలు, మానసిక కుంగుబాటు, ఇలా మానసిక సమస్యలు చుట్టుముడతాయి. అందుకే క్యాన్సర్ విషయంలో భయాన్ని జయించడం అత్యంత ప్రధానం. చాలాసార్లు క్యాన్సర్ రాగానే చాలామంది పేషెంట్లు అనేక రకాలైన మానసిక ఉద్వేగానికి లోనవుతుంటారు. ఫస్ట్ ముందుగా డినయల్ ఫేజ్ ఉంటుంది. ఇది తప్పు, ఇది ఎక్కడో తప్పు జరిగింది, స్పెసిమెనే తప్పుగా ఇచ్చుంటారు, డయాగ్నోసిస్కి వేరే స్పెసిమెన్ ఏదో మారిపోవటం జరిగి ఉంటుంది అనుకుంటారు. తర్వాత యాంగర్,
ఎందుకు వచ్చింది ఈ క్యాన్సర్, నాకే ఎందుకు వచ్చింది, నాకు ఏ రకమైన దురలవాట్లు లేవే, చిన్న వయసులోనే లేదా పెద్ద వయసులో నాకు ఎందుకు వచ్చింది అని కొంతవరకు యాంగర్కు లోన్ అవుతారు. ఆ తర్వాత యాక్సెప్టెన్స్ ఫేజ్ ఉంటుంది. అప్పుడు మనం పేషెంట్ని ఈ ఫేజెస్ నుంచి వెళుతూ పేషెంట్ని గైడ్ చేస్తూ పేషెంట్కి మానసికంగా మనం హెల్ప్ చేస్తూ ఈ మానసిక భావోద్వేగానికి లోను కాకుండా కుంగిపోకుండా ఉండటానికి ఇంతకుముందు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ని వారికి చూపించి అలాగా తీసుకున్నట్టయితే క్యాన్సర్ని పూర్తిగా గెలవడానికి అవకాశం ఉంటుందని వారికి మనం కనుక పూర్తిగా అవగాహన కల్పించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే క్యాన్సర్ దుష్ప్రభావాలు ఉంటాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో దుష్ప్రభావాలు ఉంటాయి, క్యాన్సర్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలాసార్లు లేట్ స్టేజ్ క్యాన్సర్స్లో పెయిన్ రావటం, ముందు స్టేజ్ క్యాన్సర్స్లో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ డిపెండింగ్ ఆన్ ద లోకలైజేషన్ ఆఫ్ ద ట్యూమర్ బట్టి ఆధారపడి ఉంటాయి. వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి మనకి ఇప్పుడు అనేక రకాలైన న్యూయర్ మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ న్యూయర్ మెడిసిన్స్ ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, దుష్పరిమాణాలని దూరంగా ఉండటానికి ఈ న్యూయర్ మెడిసిన్స్ వల్ల అందుబాటులోకి వచ్చాయి. చాలా రకాలైన న్యూయర్ మెడిసిన్స్ ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా శరీరంలో ఉన్న ఇతర ఆర్గన్స్ మీద డ్యామేజ్ చేయకుండా క్యాన్సర్ కణాలనే పూర్తిగా టార్గెట్ చేయడానికి టార్గెటెడ్ థెరపీస్ అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటినీ ఉపయోగించి మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా మనం క్యాన్సర్ని ఇప్పుడు పూర్తిగా గెలవగలుగుతున్నాము. నేను బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలిని కాబట్టి దాని గురించి చెప్తాను. బ్రెస్ట్ క్యాన్సర్ని చాలా అర్లీగా గుర్తింపగలిగినటువంటి అవకాశాలు ఇప్పుడు మనకున్నాయి. మ్యామోగ్రఫీ ద్వారా, డాక్టర్లు చేసే అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా, క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా. ఆడవారు తమని గురించి తమ ఎప్పుడూ కూడా వాళ్ళు అశ్రద్ధ చేసుకుంటారు ఇంటి పనులలో ఉండి. దానికి తప్పనిసరిగా భర్త కానీ కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ ప్రోత్సాహం అనేది ఉండి వాళ్ళని ఏడాదికి ఒకసారి చెకప్కి తీసుకొని వెళ్ళి చేయగలిగిన పరీక్షలు కనుక చేస్తే ఈ క్యాన్సర్స్ని, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ని తొందరలో తొలి దశలో కనుక్కోగలిగిన అవకాశం ఉన్నది. ఈ అవకాశం వల్ల దానికి చికిత్స చేయడం చాలా సులువు, దానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ, తరువాత జీవించి ఉండే కాలం మామూలుగానే ఉంటుంది. ఒకవైపు క్యాన్సర్తో పోరాటం, మరోవైపు క్యాన్సర్ చికిత్సతో వచ్చిపడే దుష్ఫలితాలు. ఈ జీవన్ మరణ పోరాటంలో విజయం సాధించిన మరికొందరి వీరుల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.